జహాంది. భక్తులైజేషన్ తరువాత ఎంత డబ్బు వెనక్కి వచ్చింది, లక్ష్యాలు ఎంతవరకు చేరుకున్నాం అనేది మాట్లాడుతున్నాం. రవి గారు, నేను ఆర్థిక మంత్రి మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ నగదురహితంగా నడిపించడమే ప్రధాన లక్ష్యం అన్నట్టుగా చెప్పుకొచ్చారు, కానీ మొదట్లో ఆ లక్ష్యం చెప్పలేదు, తర్వాత పన్ను చెల్లింపులని లేకపోతే నగదురహితం అని చెప్పారు. సో ఇప్పుడు ఈ దీన్ని సమర్థించుకోవడానికి ఇంకా దాడులను మరొక రకమైన చర్యలను తీసుకునే అవకాశం ఉంది, అంటే మేము చేసిన తప్పు కాదు అని చెప్పే ప్రయత్నం కోసం. అంటే ఇప్పటికే నిజం తెలుసుకున్నటువంటి భారత ప్రజలు ఒక విధమైన ఆగ్రహ వేదనలకు గురవుతారు. ఇప్పటికైనా కానీ నిష్కర్షగా ఉన్నది కొంచెం మా అంచనాలు తప్పాయి అని చెప్తే కొంచెమైనా క్షమాగుణం ఎక్కువ కాబట్టి క్షమించాలి వాళ్ళు. ఇంకా అహంభావపూరితంగా మాట్లాడి అవతరాలకి అవగాహన లేదని ఇవన్నీ కూడా చెప్తే చాలా అర్థరహితంగా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇదో పెద్ద కుట్ర అని, ఎందుకంటే భారత్ కేవలం మీ సామాన్యుల గురించి కాదు, సామాన్యులకు పని దొరకలేదు, వ్యవసాయం కుప్పకూలింది, ఇవన్నీ ఒక భాగం. ఇవి కాకుండా బ్యాంకింగ్ వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది అన్న ఒక వాస్తవం మనం గుర్తించాలి. విజయ్ మాల్యా ఏం భారతదేశానికి రాలేదు, ఒక్క రూపాయి కూడా అక్రమంగా తీసుకున్న వాళ్ళు చేయలేదు. పైగా దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల మేరకు వీళ్ళ రుణాలు మాఫీ చేసి పడేశారు. ఈ బ్యాంకులన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి ముందు అసలు భారత ఆర్థిక వ్యవస్థ గుట్టుమట్లన్నీ తెలుసుకునేటటువంటి ఒక పెద్ద బృహత్ ప్రయత్నం జరిగింది. ఇది అయిన తర్వాత స్టేట్ బ్యాంకులన్నీ విలీనం అయిపోయినాయి, ఆ తర్వాత చిన్న చిన్న బ్యాంకులన్నీ విలీనం చేస్తున్నారు. 3-4 బ్యాంకుల్లాగా చేసేసి మీ దగ్గర 50 లక్షల రూపాయలు ఉంటే కూడా మీరు బ్యాంకు పెట్టుకోవడానికి పేమెంట్ బ్యాంకులు, చెల్లింపుల బ్యాంకులు అని తెచ్చే దాంతో ఉంటుందంటే ఇది ఒక ముందస్తు చర్య. ఇది అంటే బ్యాంకుల ప్రైవేటీకరణే కాకుండా కార్పొరేటీకరణకు ముందస్తు చర్యగా ముందు నగదు మీద అంచనాకు రావడానికి జరిగినటువంటి ఒక ప్రయత్నం ఇది. అంటే ప్రజల డబ్బును ఎవరి దగ్గర చేశారంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేయలేదు కదా. ఏంటి ఇప్పుడు వాళ్ళు చెప్పే గొప్ప విజయం, ట్యాక్స్ నెట్ పెంచాము, అంతకుముందు పన్ను తప్పించుకుంటున్న వాళ్ళను మీరు ట్యాక్స్ ఇది పెంచండి, పరిమితి పెంచండి అంటే మీరేం పెంచలేదు, గింజుకొని గింజుకొని 2.5 లక్షలకు చేశారు. ఎవడనో ఒక 5 లక్షలు వచ్చేవాడు ఏదైనా అవి ఇవి రాసి ఆరోగ్యం గిరోగ్యం పన్ను దాటేస్తుంటే అలాంటి వాళ్ళని మీరు పండే సామాన్యులు, కాస్త దిగువ మధ్యతరగతి వాళ్ళు, ఎగువ మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళని మీరు వీళ్ళ మీద మీరు వాళ్ళేశారు. కానీ మీరు ఘనంగా చెప్పినటువంటి విదేశాల్లో ఉన్నటువంటి అక్రమ సంపత్తి తీసుకొని రావడం కానీ, లేదు నోట్ల రద్దుతో దేశమంతా అతలాకుతలమవుతుంటే అట్టహాసంగా ప్రధాని బొమ్మ వేసుకొని మరీ జియో ను ఆవిష్కరించినటువంటి, అంటే ఓ జీత ఏ మరత అన్నట్టుగా తయారైంది. ఇప్పుడు ఈ గుణపాఠాలు ఏమి నేర్చుకోకుండా నరకానికి దారులు కూడా సదుద్దేశాలతోనే వేస్తారంటారు. ఉద్దేశం మంచిది అనడానికి ఇక్కడ ఏమి, ఎందుకంటే ప్రణాళికే లేకుండా ఉద్దేశం మంచిది ఏం మంచిది. కాబట్టి ఇప్పుడు జాతికి వీళ్ళు క్షమాపణ కాదు, వివరణ కూడా ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ నివేదిక ఇవ్వకుండా పారదర్శకత లేకుండా దాటేస్తూ వచ్చారు అనివార్యమైన పరిస్థితుల్లో, అది కూడా ఆర్బీఐ ద్వారా వచ్చింది. ఇప్పుడు ఆయన పుస్తకం కూడా రఘురామ రాజు అని కూడా పుస్తకం రాస్తున్నారు. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున కని పడి కాన్పించని కథలన్నీ కావాలి, ఇప్పుడు దాచేస్తే దాగని సత్యం అని చాలా దాచేస్తే దాగని సత్యాలు వస్తాయి. బీజేపీ ఈ కార్పొరేట్ తరహా విధానాల నుంచి కొంచెమన్నా కళ్ళు తెరిస్తే చాలా చాలా మంచిది. మీరు చెప్పిన గొప్పలన్నీ కుప్పకూలే. ఇక్కడ క్షమాపణ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఎందుకు విఫలమైందో. ఇంకోటి కేసీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు జగన్నాథం గారు చెప్పలేకపోవచ్చు, కానీ మీరంత అత్యుత్సాహంతో నెత్తిని పెట్టుకొని బీజేపీ ముఖ్యమంత్రుల కంటే ముందే అపాయింట్మెంట్ తీసుకొని మీరు మహాఘనకార్యం చేశారని చెప్పొచ్చారే, మీరు కూడా కొంచెం ఆత్మవిమర్శ చేసుకోండి. ఎందుకంటే మీకు కోట్ల మంది ప్రజలు జీఎస్టీ విషయంలో కూడా ముందు మీరే పొగిడి మళ్ళీ జీఎస్టీ మీద కూడా సార్ అందులో కూడా గజిబిజింది సార్. మాట్లాడదాం దాని గురించి. నేను ఇందాకనే అన్నాను, అందుకే నేను వెల్కమ్ జగన్నాథ్. ఏదైతే ఇప్పుడు రవి గారు కార్పొరేట్ కంపెనీ, నేను అసలు ఈ నిర్ణయం వెనుక ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే పాకిస్తాను పరోక్ష యుద్ధము ఈ నకిలీ కరెన్సీని ఈ దేశంలో గుప్పించేటువంటి ప్రయత్నం చేసింది, ఆ సందర్భంగా రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే దాంట్లో అన్ని అంశాల్లో నా నల్లధనం కూడా ఒకటి భాగం. సరిహద్దులు శ్రీలంక కావచ్చు, అటు నేపాల్ సరిహద్దుల నుంచి కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, ఈ మనం ఎన్నిసార్లు ఇప్పుడు సరిహద్దులను రక్షించమంటే సామాన్యులు ఏదైతే నకిలీ కరెన్సీ ముద్రించి దేశంలోకి చొప్పించేటట్టు జవాన్ చనిపోయారు, ఎంతమంది మాటిగా ఆగింది అనడం తప్పది. నిన్న 8 మంది చచ్చిపోయారు. అరే దేశం కోసం ఉగ్రవాదులు చనిపోతే చనిపోయింది ఇద్దరు ఉగ్రవాదులు. ఋషి గారు ఉగ్రవాదులు ఇద్దరు రాజీ లేని పోరాటం చేస్తా ఉన్నారు. దేశంలో ఒక సంఘటన కూడా ఇప్పటి వరకు 3 సంవత్సరాల కాలంలో జరగలేదు, దాన్ని అంగీకరించండి. ఇద్దరు ఉగ్రవాదులు ఎప్పుడు సైనిక స్థావరాల మీద టెర్రరిస్టులు రాలేదు.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి వస్తుండే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రివెంటివ్ అరెస్ట్లు మూలాలు బయటకు తీసి వాళ్ళు ఇచ్చేస్తుంది, ఫ్రీ హ్యాండ్ ఉంది, అవసరమైన సపోర్ట్ గవర్నమెంట్ చేస్తుంది. ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎన్ఐఎస్ అంత అర్థానికి దయాకర్ గారు ఒక విషయం చెప్పారు, బ్యాంకుల జాతీయము, బ్యాంకులు జాతీయం చేసి చేతులు దులుపుకోవడం కాదు, బ్యాంకులలో ప్రైవేట్ చేయడం, బ్యాంకులలో అకౌంట్లు లేనటువంటి వాళ్ళు 30 కోట్ల మందికి ఇవాళ జీరో అకౌంట్ ద్వారా రిలయన్స్ కు సంబంధించి ఏదైతే క్యూబిక్ మీటర్ గ్యాస్ సంబంధించి కాంగ్రెస్ హయాంలో జైపాల్ రెడ్డి గారిని మంత్రి మనం డిమాండేషన్ గురించి దాని రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటాము. కాంగ్రెస్ కుంభకోణాలంటే 3 గంటలు మాట్లాడుకోవాలి, ప్రత్యేక చర్చ వచ్చిన తర్వాత దాని రేటు తగ్గించారు. నగదు రహితమని ప్రతిదీ అకౌంటబిలిటీ అనేది ఏమన్నా ఒక మంచి ఆలోచన కింద చూసుకోవాలా? ఒకవేళ మిగతా లక్ష్యాలు పక్కన నగదు రహితం అంటే నగదు లేకుండా చేయడం కాదు, సామాన్యుని హక్కు నగదు వాడకం పరిమితం చేయాలి అన్న. ఈ రోజు డిమానిటైజేషన్ తోని నీ ఏదైతే ఆంక్షలు ఉన్నాయో వాటి వల్ల సామాన్యునికి కాదు రైతుకు నగదు ఉండలేని స్థితి వచ్చింది బ్యాంకుల్లో. ఈ హక్కు ప్రధానమంత్రికి ఎవరికి ఇచ్చారు? అందుకనే దీన్ని దేశద్రోహం అన్నది. నువ్వు ఎందుకు నీకు నీకే పాలించే హక్కు ఉన్నది తప్పితే సామాన్యుని దగ్గర నగదు ఉంచే బాధ్యత ప్రభుత్వానికి, లేకుంటే తెచ్చి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి. ఇప్పుడు ఏమైనా కెలామిటీస్ వచ్చినప్పుడు ఎందుకు మనం అన్నం ఎందుకు చేస్తాం? అలాంటి బాధ్యత నుంచి తప్పించుకొని దొంగల దగ్గరికి డబ్బు తెచ్చి రైతు తన బ్యాంక్ లో దాచుకున్న నగదు కొరకు క్యూలో నిలబడి ఇంతకు ముందు ఇవి లేవెచ్చులు కొట్టేది, ఎరువుల కొరకు లైన్ లో నిలబడుతుండే, ప్రజలు కొరకు డబ్బు కొరకు బతుకు జీవుడు అని తను దాచుకున్న డబ్బు కొరకు తాను ఈ రోజు బ్యాంకుల చుట్టూ తిరిగి 60 మంది చనిపోతే కనీసం సానుభూతి తెలిపిన ఒక కర్తవ్యం ప్రభుత్వం ఇది. ప్రజల్ని పాలించే హక్కు ఉందని మనం అనుకుంటాం. ఇంకా అంటే అధికారం వస్తే ఇష్టానుసారంగా ఉండొచ్చు అన్నమాట. ఆర్థిక మంత్రి అంటారు వచ్చిన వాటిలో నల్లధనం కూడా ఉండి ఉండొచ్చు. నేను ఒకటే వ్యాపారం చేసుకోవడానికి భారత ప్రభుత్వాన్ని దీనికి చెల్లిస్తే కంపల్సరీ జనం అనుకుంటుండే ఇంతకు ముందు ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏవో పెద్ద అవినీతి చేసింది అన్నట్టుగా చేస్తే ప్రజలు చాలా నిజాయితీగా ఉన్నారు. ప్రజలను ప్రజలు మీరు అధికారం దిగిన పక్కన పెట్టలేదు, పట్టలేవు కూడా పక్కన పెట్టదు లేదు కాబట్టి ప్రజల్ని అనుమానించిండు. అవినీతి సమాజంలో ఉందని చెప్పిండు, అవినీతి ఎక్కడో స్విస్ బ్యాంకులలో ఉందని చెప్పి ప్రగల్భాలకు పలికి ఇప్పుడు అవినీతి ప్రజలు చేసిండు అన్నాడు. ప్రజలు నిక్కచ్చిగా ఈ రోజు నీకు భారత ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రతి నోటు జిఎస్టీ పేరు మీద ఈ రోజు ట్యాక్స్ నెట్ లోకి పెంచినావు, ప్రతి ఓటు ట్యాక్స్ కడుతున్నావు, ప్రతి వస్తువు మీద నువ్వు ట్యాక్స్ నెట్ లోకి పెంచేది ఎందుకు? 28% పనికిరాని వస్తువులకు ఒకరు ట్యాక్స్ కట్టాలి, సామాన్యులు కట్టదు, సామాన్య అవసరాల కొరకు బ్లాక్ మార్కెట్లను పెంచింది. ఇది పారదర్శకంగా ట్యాక్స్ నెట్ కాదు. ఈ రోజు మీరు బ్లాక్ మార్కెట్లను పెంచారు, మేము ఆ బ్లాక్ లనే తీసేసి ప్రతి కూడా పారదర్శకంగా చేశారు. ఇంతకు మీరు జిఎస్టీ గురించి జిఎస్టీ తో పాటు మీ లెక్క జిఎస్టీ కాదు. అది జిఎస్టీ అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ కాదు, వన్ ట్యాక్స్
డిఫరెంట్ అప్లికేషన్ ఏది 5, 8, 12, 24 ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. 0, 5, 12, 20 అంటే వీళ్ళకి పరిపాలన చేత కాదు సార్. అందుకనే కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ మీద కోపం సన్యాసులు చేస్తారు. మీరేం బాధపడతారు జనమే అంటున్నారు. కాన్సెప్ట్ అయితే అయితే మంచిది అనుకుందాం. ఇప్పుడు వాట్ విషయం ముందు, వాట్ కొన్ని స్టేట్లో తక్కువ ఉంది, కొన్ని స్టేట్లో ఎక్కువ ఉంది. సో వీటన్నింటినీ తీసేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే విధానంలో షేరింగ్ 50-50% స్టేట్ అండ్ రాష్ట్రం అని అనుకున్నారు. అందుకని ఇప్పుడు కలెక్షన్లో కూడా సిఎస్టీ జిఎస్టీని 99% లేక పెడతా ఉన్నారు. బట్ అప్పుడు ఇప్పుడు ఏమైంది, దాన్ని ఎంత లేదా సరే అవగాహన లోపమందమా లేకపోతుంటే ఫ్రేమర్స్ లేదు ఇవన్నీ ఆలోచించలేదా? సామాన్య మానవుడికి ఏదైతే తింటే అవసరం ఉంటుందో దాని మీద ట్యాక్స్ వేయడం చాలా ఘోరం. అది ఇప్పుడు అదే మేము ముందు మేము సపోర్ట్ చేసిన ఇప్పుడు ఏంటంటే అప్పటి నుంచి కూడా అంటున్నాం మా యొక్క నేను చెప్పని మేము ఉన్నాం కాబట్టి తప్పులు ఏమి చెప్పి చెప్తున్నాము. గవ్వపు లేకపోతే ఎట్టా నీకు లక్ష్మీనారాయణ గారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ఈ విషయాల లేదా మొదటే చెప్పారు తర్వాత ఇంకా చెప్పలేదు చెప్పలేదు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి కూడా ప్రెస్ కూడా వచ్చి పెట్టి చెప్పారు ఏమైందంటే వీటిని మేము ఆపోజ్ చేస్తున్నాం అని చెప్పేసి. సేమ్ అదైతే కూడా సీఎం గారు కూడా లేదా ఇప్పుడు ఆపోజ్ చేసి చెప్తున్నది మేము ఎక్కడే కాంప్రమైజ్ కాలేదే. జిఎస్టీ విషయంలో ఎక్కడెక్కడైతే సామాన్య మానవం మీద భారపడిందో దాని విషయంలో వేరే ఆపోజ్ అవర్ గవర్నమెంట్ ఆపోజ్ డెఫినెట్ గా లేదా వెసిఫెరస్ గా పార్లమెంట్లో కూడా రీజ్ చేశారు, మంత్రుల దగ్గర చెప్పారు, కౌన్సిల్లో కూడా లేదా. మొన్న కేటీఆర్ గారు పోయినప్పుడు పోయి కొట్లాడినందుకే కదా 80-20% టెక్స్టైల్స్ మీద వాటి మీద రెడ్యూస్ చేసిందండి. అగైన్ మీరు రిటర్న్ ఇవ్వండి వీటిని చూస్తామన్నారు. వీ హావ్ సెంట్ ఏ ప్రపోజల్. ఇది మిషన్ బాగా లేదా మిషన్ కాకపోతే ఏమిదా? ఆ రోజు మీటింగ్లోనే చెప్పారు అరుణ్ జైట్లీ గారు ఏమని చెప్పారు, వీళ్ళు సెంట్ ఏ ప్రపోజల్ వీళ్ళు ఎగ్జామిన్ అన్నారు. దాని నుంచి పంపాం కూడా. సో మేము ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నాం, ఎక్కడెక్కడ సామాన్య మానవుడికి భారం పడుతుందో దాని మీద ఆపోజిట్ ఫైట్ చేస్తా ఉన్నాం కదా. ఈ డిమానిటైజేషన్ ఇష్యూ అనేది ఇప్పుడు క్లోజ్ అయినట్ట లేకపోతే వైఫల్యంతో కొత్త చాప్టర్ మొదలైనట్ట? లేదు, ఇప్పుడు చేసిన పని పొరపాటే కాదు, చేసిన తీరు చాలా అప్రజాస్వామికమైంది. ఇంత పెద్ద దేశంలో నోట్లు రద్దు చేసేటప్పుడు రిజర్వ్ బ్యాంకును కానీ రాష్ట్రాలను కానీ ఆఖరికి తన క్యాబినెట్ను కూడా విశ్వాసంలోకి తీసుకోలేదన్న విషయం ఒకటి బయటకు వచ్చింది. అంటే ఇంత పెద్ద 120 కోట్ల దేశంలో సామాన్యుడి నోట్లను కూడా నువ్వు రద్దు చేసి వాడిని రోడ్డు మీదకి తెచ్చే ముందు అసలు ప్రజాస్వామిక పారదర్శకత ఎంతమాత్రం లేదు. దీన్ని అనుమానించకుండా ఉంటే ఇంక ప్రజాస్వామ్యం అనే మాటకు అర్థమే ఉంది. అసలు ఇంత చేసిన తర్వాత ఫలితాలు ఇంత వినాశకరంగా ఉన్నప్పుడు కొంతమందికి మీరు అన్నట్టు 400% లాభం వచ్చి పేటిఎం శర్మ అయితే ఇంకా తన్నుకుంటూ పోతాం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్నటువంటి వీడియోలు మన ఛానల్స్ అన్నింటిలో కూడా ప్రసారం అయ్యాయి. కాబట్టి ఏ శక్తులను బలపరచడానికి అందులో స్వదేశీ విదేశీ ఎప్పుడు స్వదేశీ చెప్పమే కదా, ఏ విదేశీ శక్తులను బలపరచడానికి కూడా ఈ పనులను కూడా చేశాము. అంటే కార్పొరేట్ ఆర్థిక శక్తులను దాన్ని ఇప్పుడు దేశం ముందు క్షమా నేను అనుంటాను పార్లమెంట్ సమావేశాల్లో తప్పకుండా ఇది మరొక ప్రకంపనానికి దారితీస్తుంది. ఆ క్యూలలో అసూలు బాచిన అమాయకులకు మీరు శ్రద్ధాంజలి ఘటించారంటే పార్లమెంట్ స్తంభించిపోయింది కానీ వీళ్ళు కన్నీటి బొట్టు వదలలేదు. ఇప్పుడు వేరే కన్నీళ్లు కార్చాల్సినటువంటి అవసరం తప్పకుండా వస్తుంది ఈ నివేదిక తర్వాత. మీరు అన్నట్టు ఇంకా కొత్త ప్రయోగాలు చేసి ప్రళయాలు తేకండి. ప్రజలను ఉన్నంతలో మీరు మంచి చేయకపోతే ఇలా నడవడం ఏదో పడుతున్నారు సామాన్యులు. చెప్పగలిగే లేదా ఫెయిల్ అయితే ఒప్పుకోగలిగే ధైర్యం కూడా ఉండాలి. అకార్డింగ్ టు ఫైనాన్స్ మినిస్టర్ ఆర్బిఐ రిపోర్ట్ సర్క్యులేషన్ లో ఉన్న డబ్బునే మేము మార్చాము. నోటు మార్పిడి తప్ప బ్లాక్ మనీ ఒక పైసా మళ్ళీ కొత్తగా ప్రింట్ చేయడానికి అన్ని 16,000 కోట్ల రూపాయలు ఒక్కటే రిషి, మీరు మంచి చేస్తే ఈ రోజు మీకు మంచే జరుగుతుండే కానీ ప్రజలకు ద్రోహం చేసింది కాబట్టి కాంగ్రెస్ బీజేపీ చూసుకోండి.